తెలుగు రాష్ట్రాల్లో ఊహించిన విధంగా రాష్ట్ర రాజకీయాల్లో మలుపులు తిరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ముందస్తుగా మనం ఊహించినట్టే పరిణామాలు పూర్తిగా మారబోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలపై కేంద్రం గట్టి చూపు చూస్తుందా అంటే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం వైపు అయితే కేంద్రం చాలా గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల మోదీ హైదరాబాద్ పర్యటించినప్పుడు కూడా బల్ల గుద్ది చెప్పాడు రాబోయే రోజుల్లో ఇక సీన్ అంతా రచ్చ రచ్చే అని. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి ఊహంచని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు. అయితే తాజాగా G20 సమావేశంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సమావేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు జగన్ ఈ సభకు వెళ్ళారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఆహ్వానం పంపినప్పటికీ కూడా ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ఆ మీటింగ్కు హాజరు కాలేదు. ఇక తెలంగాణ రాజకీయాల ముచ్చట ఏకంగా మోదీ జగన్తో మాట్లాడినట్టుగా కథనాలు వచ్చాయి. ఈ కథనాలు అబద్ధమా నిజమా అనేది పక్కన పెడితే ఏకంగా వైఎస్ఆర్ సిపి అధినేత్రి వైఎస్ షర్మిలకు ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫోన్ కాల్ చేసినట్లుగా తెలుస్తుంది. వైఎస్ఆర్ టిపి అధికార ప్రతినిధి ఈ వ్యాఖ్యలతో ఆయనే స్వయంగా వెల్లడించారు షర్మిలమ్మకు మోదీ గారి నుంచి ఫోన్ వచ్చిందని. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఏకంగా ఫోన్ కాల్ రావడం వైఎస్ఆర్ టిపి అధికార ప్రతినిధి స్వయంగా బయటకు విడుదల చేశారు. వైఎస్ షర్మిలకు ఫోన్ చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను పరామర్శించారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఘటనలు, ఆమె పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు, అరెస్ట్, కారులో ఉండగానే క్రేన్తో పోలీస్ స్టేషన్ దాకా తరలించడం, పాదయాత్రలో జరిగిన దాడి తదిపరి అంశాలన్నీ కూడా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. వైఎస్ షర్మిల సైతం మోదీ గారు అడిగిన ప్రతి ప్రశ్నకు ఇలా సార్ అలా సార్ అంటూ ప్రతి ముచ్చట చెప్పారట. వైఎస్ షర్మిలకు ఎదురైన విషయాల గురించి మొత్తం కూడా 10 నిమిషాల పాటు సుమారుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సమయం కేటాయించి మరీ అన్నీ ఆరా తీసినట్టు తెలుస్తోంది. వైఎస్ షర్మిలకు సానుభూతి వ్యక్తం కూడా చేశారట. ఆ పార్టీ నేతలు అంతా కూడా ఆ ధైర్యంగా ముందుకు వెళ్ళారు. ముఖ్యంగా షర్మిల ధైర్యానికి మోదీ ప్రశంసలు కురిపించిన విషయం తెలుస్తోంది. అరెస్టు చేసిన ఏమాత్రం బెదరకుండా, ఏమాత్రం భయపడకుండా ముందుకు వెళ్ళిన తీరు చాలా అద్భుతమని ప్రశంసించారట. థ్యాంక్ యూ సార్ అంటూ కూడా షర్మిల అన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న తాలిబన్ల పరిపాలన అంతం కావాలి సార్ అంటూ కూడా షర్మిల ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దాడి ఘటన ఎలా జరిగింది, అసలు దీంట్లో ఎవడెవడి హస్తం ఉంది అనే దానిపై మోదీ అన్నీ ఆరా తీశారట. సుదీర్ఘంగా 10-15 నిమిషాలు ఫోన్ కాల్ నడిచినట్టు తెలుస్తుంది. సర్వసాధారణంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇలా ఫోన్ చేసి 10 నిమిషాల సమయం కేటాయించి మరీ మాట్లాడారు ఫోన్లో అంటే అంత చిన్న విషయం కాదు. ఆయన స్థాయిలో ఉన్న వ్యక్తి ఏకంగా దేశ ప్రధాని హోదాలో మహిళకు జరిగిన అన్యాయం గురించి ఇంతగా ఆయన ఆరా తీయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ స్వయంగా తెలంగాణ రాష్ట్రం వైపు బీజేపీ కేంద్రం మొత్తం గురిపెట్టడం మనకు తెలిసిందే. తెలంగాణ కేసీఆర్కు చుక్కలు చూపించాలని బీజేపీ మోదీ గట్టిగా పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా సరే కేసీఆర్కు చుక్కలు చూపించాలి, తగ్గేదే లేదు అని మోదీయే స్వయంగా ప్రకటించారు. దీనిలో భాగంగానే ఇక షర్మిలకు ఇలా జరిగేసరికి దొరికింద్ర భయ అనుకున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారితో సైతం చెల్లి గురించి చర్చించినట్టుగా వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజముందనేది మనం చెప్పలేం. ఎందుకంటే అఫీషియల్గా జగన్తో ఇది మాట్లాడారు, జగన్ గారితో అది మాట్లాడారు అన్నది తెలియదు. యెల్లో మీడియా డబ్బాకు మనం అడ్రస్ చెప్పలేం కదా. షర్మిల గురించి జగన్తో మాట్లాడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్వయాన జగన్కు సొంత చెల్లె వైఎస్ షర్మిల. తప్పకుండా షర్మిల గురించి కానీ, షర్మిలకు జరిగిన అన్యాయం గురించి కానీ జగన్తో మాట్లాడి ఉండవచ్చేమని, తప్పేమీ లేదు. అలాగైతే చంద్రబాబుతో కూడా వెళ్ళి మీ భార్య పిల్లలు లోకేష్ ఎలా ఉన్నాడు, బ్రాహ్మిణి బిజినెస్ బాగా నడుస్తుందా అని అంటే అంతటి మాత్రాన వాళ్ళ వైపు మోదీ చూస్తున్నారని కాదు కదా. సర్వసాధారణంగా అడిగే ప్రశ్నలు చాలా ఉంటాయి. అందులో భాగంగానే బహుశా ఆయన అడిగి ఉంటే ఉండవచ్చు. కానీ దొరికినట్టుగా దోచుకో అన్నట్టుగా యెల్లో మీడియా చేస్తున్న అసత్య ఆరోపణలకు మాత్రం మనమైతే దాన్ని టచ్ చేయలేం. ప్రధాని మోదీ ఈ ఘటనపై చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అని కూడా షర్మిల గారు అన్నారు. థ్యాంక్ యూ మోదీజీ గారు అంటూ షర్మిల పేర్కొన్నారు. మోదీ ఒక్కరే కాదని ఎంతోమంది స్పందించారని ఆమె పేర్కొన్నారు. ఒక ఆడబిడ్డ ప్రజల కోసం పాదయాత్ర చేస్తే
అడ్డుకోవడం ఇలా అరెస్టు చేయడం అన్యాయం అంటూ సానుభూతి వ్యక్తం చేశారని కూడా షర్మిల చెప్పింది. నిజంగా షర్మిల విషయంలో కేసీఆర్ అట్టర్ ఫ్లాప్గా మిస్టేక్గా దొరికారు. గట్టిగా దమ్మున్న లీడర్గా ముందుకెళ్లే కేసీఆర్ ఇలా ఒక మహిళపై అదీ కూడా పార్టీ పెట్టి దాదాపుగా ఇన్ని రోజులు ఒక్క పల్లెత్తు మాటనని తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారే ఇలా చైన్ విడుదలైన మాదిరిగా పరిగెత్తడం సరైన విషయం కాదు. ఇలా పరిగెత్తడం వల్ల ఇబ్బంది కేసీఆర్కే. పైగా కేంద్రంతో తాడో పేడో అంటున్న కేసీఆర్కు ఇలాంటివి చాలా ఇబ్బంది పెట్టే అంశాలు. ఇక కేంద్రం గురి తెలంగాణ వైపు, కేసీఆర్ వైపు గట్టిగా ఉన్నందువలన రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా అస్సలు ఊహించలేం. ఏదేమైనా రాబోయే కాలం చాలా గట్టిగా ఉంటుందనేది మాత్రం సర్వంగా స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి.